Hi friends, how are you? I hope everything is fine. And మీ ముందుకు చాలా మంచి వీడియోతో వచ్చాను. చాలా చాలా మంచి యాప్ అనే చెప్పొచ్చు ఇది. చాలా చాలా మంచి యూస్ఫుల్ ట్రిక్స్ అనే చెప్పొచ్చు. మీకు జనరల్గా వాట్సాప్ యూజ్ చేస్తారు కదా, సో దాంట్లో మీరు బేసిక్గా యూజ్ చేసే దానికన్నా చాలా చాలా హిడెన్ ట్రిక్స్ చాలా చాలా ఉంటాయి. సో దాని గురించి ఈరోజు చర్చిద్దాం. సో డీప్గా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ప్రాక్టికల్గా బీ ప్రాక్టికల్గా వన్ బై వన్ చూపిస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్గా హాయ్ అని ప్రెస్ చేయండి. జనరల్గా మనం మెసేజ్ చేస్తాం కదా, హాయ్ అని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే హాయ్ అని చేద్దాం. హాయ్ అయిన తర్వాత జనరల్గా హాయ్ అని అంటే జనరల్గా వెళ్ళిపోతుంది, అంటే జస్ట్ సింపుల్గా జస్ట్ సింపుల్గా వెళ్ళిపోతుంది. సో అదే మనము ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ అని క్లిక్ చేసి హాయ్ అనేసి మళ్ళీ స్టార్ అనేస్తే చూడండి, హాయ్ అనేది ఎంత బోల్డ్గా వెళ్ళిపోయిందో. అంటే మనం ఎంఎస్ ఆఫీస్లో యూజ్ చేస్తాం కదా వర్డ్లో, ఎంఎస్ వర్డ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ, సో ఆప్షన్ కూడా మన వాట్సాప్లో తీసుకొచ్చాడు. అంటే ఇది డైరెక్ట్ ఆప్షన్ లేకుండా కొన్ని కోడింగ్ ద్వారా ఇచ్చాడు. సో దాన్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు జనరల్గా పైన ఉన్న హాయికి కింద ఉన్న హాయికి తేడా చూడండి, అది రెగ్యులర్లో ఉంది, ఇప్పుడు ఇది బోల్డ్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అండర్ స్కోర్. అండర్ స్కోర్ అని చెప్పి హాయ్ హలో మళ్ళీ అండర్ స్కోర్ అనండి. చూసారా, అది ఇటాలిక్ వెళ్ళిపోయింది. సో ఇలా బోల్డ్ వచ్చింది, ఇటాలిక్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ వచ్చేసి ఈ సింబల్లోకి వెళ్ళండి. ఈ సింబల్ ఇక్కడ ఈ సింబల్ ఉందని కదా, స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ స్పెల్లింగ్ కరెక్టో కాదా, ఓకే వాట్ ఎవర్, జస్ట్ చూపించడానికి కాబట్టి నో ఇష్యూస్. చూసారా, లైన్ ఆటోమేటిక్గా మీరు నీకు సింబల్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్దికి, సెకండ్కి, థర్డ్కి, లాస్ట్ వన్. సో ఇవన్నీ జనరల్గా మీకు ఆప్షన్స్లో ఉండవు, రాను రాను ఆప్షన్స్ తీసుకొస్తాడు. జస్ట్ బోల్డ్ అనేసి, జస్ట్ ఇర్రెగ్యులర్ అనేసి, ఇటాలిక్ అనేసి, ఇటర్ స్ట్రైట్ లైన్ అనేసి, ఫాంట్ చేంజ్ అనేసి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ప్రజెంట్గా అయితే ఈ రకంగానే ఉంది. ఐఫోన్లో అయితే మీకు వచ్చేసింది మ్యాక్సిమం, ఇక్కడ నొక్కి పట్టుకుంటే పేస్ట్ అని వచ్చింది కదా, దీని పక్కనే బోల్డ్ ఇటాలిక్ ఫాంట్ చేంజ్ ఇట్లా రకరకాలుగా వచ్చాయి. సో మన ఆండ్రాయిడ్ ఫోన్లో రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ అంతకుముందు మీకు తెలియాలి చాలా రోజులైంది వచ్చి, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో. సో నేను ఛానల్ మొన్ననే పెట్టాను కాబట్టి నేను ఒక్కొక్కటి వీడియో నేను పెడతాను. అది ఉన్నా లేకున్నా నా నాలెడ్జ్ని నా ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి, ఇప్పుడు తెలిసిన వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకి మాత్రమే నా వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫాంట్ చేంజ్ ఉంటుంది. ఫాంట్ చేంజ్లో ఒకసారి చూద్దాం. ఫాంట్ చేంజ్ వచ్చేసి ఈ సింబల్ ఉంది కదండి, ఈ సింబల్ ఇక్కడ చూడండి, ఇట్లా ఈ సింబల్ని 3 టైమ్స్ ప్రెస్ చేయండి. ఫాంట్ చేంజ్ అనండి, ఫాంట్ చేంజ్ మీరు ఏది టైప్ చేస్తారో అది టైప్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎండింగ్లో నేను చెప్పిన కోడ్స్ కొట్టేస్తే చూడండి ఫాంట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో సెండ్ చేసేయండి. ఓకే సింపుల్గా ఫాంట్ చేంజ్, హాయ్ హలో స్ట్రైట్ లైన్ ఫాంట్ చేంజ్. సో 4 కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు చెక్ చేయండి, ప్రాక్టికల్గా చేస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి కంప్లీట్గా. అండ్ ఇప్పుడు ఎవరికైనా పంపించాలి అని అనుకున్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా అనిపిస్తుంది. రిస్క్ ఏం లేదండి, జస్ట్ మనం శాంపుల్లోకి వెళ్ళి మనం ఈమోజీస్ సెండ్ చేస్తాం కదా వెతికి వెతికి. సో సమ్ టైమ్స్ బోల్డ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా హెడ్లైన్స్ ఉంది, ఒక స్టోరీ రాశారు, ఆ స్టోరీలో కొంత హైలైట్ చేయాలి మీరు దాన్ని. అలాంటి సందర్భాల్లో ఇప్పుడున్న ట్రిక్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది వచ్చిందాక మనం ఆగాలంటే కొన్నిసార్లు ఆగలేం, మన ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. సో కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇవన్నీ. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు జనరల్గా మీకు మెసేజెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చేసి మనం చాటింగ్ చేసిన మెసేజ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి.
సో ఇక్కడ ఎవరినైనా నువ్వు హైడ్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు సాయి అమ్ములు అని ఉంది. సో సాయి అమ్ములో నేను ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు కానీ ఇంకేదైనా పర్సనల్ కానీ ఎవరినైనా నేను ఇక్కడ కనిపించొద్దు, బట్ నేను డిలీట్ చేయదు కనిపించద్దు. ఓకే, సో దానికి ఒక ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నొక్కి పట్టుకుంటే రైట్ మార్క్ వచ్చింది, ఇక్కడ నాలుగు ఆప్షన్స్ వచ్చినాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అది పిన్, ఆ పిన్ అంటే నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. డిలీట్, నెక్స్ట్ వన్ ఒకటి మ్యూట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్చివ్. ఆర్చివ్ అంటే దట్ ఈస్ మీనింగ్ హైడింగ్ అన్నట్టు, హైడ్ చేయడం, ఇప్పుడు ఉన్నదాన్ని హైడ్ చేయడం. సో దాన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేస్తే మంచి ఓ ఎగిరిపోయింది అక్కడి నుంచి. అరే మరి ఎగిరిపోయింది ఎక్కడ ఉంటుంది ఇది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే కదా నేను చెప్పేది, నేను ఉన్నా కదా మీకు, నేను తెప్పిస్తాను. సో ఏం లేదు, మీ చాటింగ్ నుంచి ఎట్లాగే డ్రాగ్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్చివ్డ్ చాట్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి సాయి అమ్ములు ఇక్కడే దాచుకున్నాడు. ఓకే, సో నాకు ఇక్కడ వద్దు, మళ్ళీ నేను ఎక్కడున్నా అక్కడే కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ ఉంది, అది ఆరో మార్క్ పైకి చూపిస్తుంది. ఇప్పుడు నాకు కింద ఉన్నది, ఇప్పుడు పైకి చూపిస్తుంది, క్లిక్ చేయండి ఇక్కడ నుంచి ఎగిరిపోతుంది. మళ్ళీ అది సేమ్ ప్లేస్లో యథావిధి అక్కడ ఉంటుంది. చూద్దాం ఎక్కడ ఉంది సాయి. ఎక్కడ ఇంకో సాయి అమ్ములు ఇది. సో సాయి అమ్ములు ఇక్కడే ఉన్నాడు. సో వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఆ రెండు ఆప్షన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, అండ్ ప్రదాక పిన్ అని చెప్పాను కదా, ఆ పిన్లో పిన్ అంటే ఏం లేదండి, జస్ట్ మీరు రెగ్యులర్గా మీరు ఎవరెవరితో ఉన్నది చాట్ చేస్తారో వాళ్ళు, ఎంతమంది మనం చేసినా కానీ ఆ చాట్ అనేది కిందికి వెళ్లకుండా, అంటే ఎక్కడో కిందికి ఎక్కడో నేను ఎగ్జాంపుల్ వెళ్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను శంకర్ బావా అని ఉంది, ఈ శంకర్ బావా క్లిక్ చేశాను. శంకర్ బావా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాట్ చేశాను, మళ్ళీ వేరే వాళ్ళు చాట్ చేయగానే రాఘవేంద్ర కింద వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నారు. సో ఆయన ఎక్కడ ఉంటున్నాడు, అట్లుండొద్దు. నాకు అట్లుండొద్దు అంటే మీరు ఏం చేయాలి, ఆ పర్సన్ ఎవరైతే చాట్ చేయాలన్న పైన ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళని జస్ట్ నొక్కి పట్టుకొని ఇక్కడ నీకు మార్క్ వచ్చేసింది. మార్క్ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టార్ట్ పిన్ అని వచ్చింది, చూసారా ఫస్ట్ వన్లో ఉన్నాడు. సో అట్లా మీకు ఇంపార్టెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, వినయ్ అని ఉంది, వినయ్ని చూసేసి వినయ్ ఇలా ఉంది, దాన్ని పిన్ చేయండి. సో ఆ ఇంపార్టెంట్ పీపుల్ ఫస్ట్ వన్లో ఉంటారు. మీరు ఎంతమందికైనా చాట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డ్రెస్ మానియా ఉంది, గుడ్ కలెక్షన్, నైస్ కలర్స్ సంథింగ్ ఏదో పెడదాం. ఓకే, ఇప్పుడు నేను వాళ్ళ తర్వాత ఈయన చాట్ చేస్తున్నాను కదా, ఈయన పైననే ఉండాలి కదా, నా లెక్క ప్రకారం, మన లెక్క ప్రకారం నాది కాదు. సో కింద ఉన్నాడు, వీళ్ళ కిందనే ఉన్నాడు, అంటే ప్రిపరెన్స్ మనకి ఎంతసేపు ఉన్నా ఈ పిన్ ఉన్నంత సేపు కూడా వాళ్ళు పైననే ఉంటారు. సో వద్దు అంత అవసరం లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ నొక్కి పట్టుకొని జస్ట్ అన్పిన్ అనండి, ఎక్కడున్నారో యాజ్ టీజ్గా అక్కడికి వెళ్ళిపోతారు. ఓకే, సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ బ్రాడ్కాస్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఫెస్టివల్ ఉంది, మనకు ఫెస్టివల్ ఉంటే నేను ఎగ్జాంపుల్ ఒకటే హ్యాపీ సంక్రాంతి అనే మెసేజ్ని జనరల్గా ఇప్పుడు ఎస్ఎంఎస్ చేస్తాం మనం గ్రూప్లో, ఈయన గ్రూప్ ఎస్ఎంఎస్లో యాడ్ చేసుకుని టక్ మనం కూడా అందరికి వెళ్ళిపోతుంది. ఇలా అట్లా ఆప్షన్ ఏముంది, గ్రూపులు ఉన్నాయి, రకరకాల గ్రూపులు ఉన్నాయి. మా ఆఫీస్ గ్రూప్ ఒకటి ఉంది, ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి ఉంది, ఇంకో ఫ్రెండ్స్, ఈ ఊర్లో ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఎస్ఎస్సీ ఫ్రెండ్స్, ఇట్లా రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎంతసేపు ఉన్నా నేను వాళ్ళ గ్రూప్లో పెట్టాలనే, గ్రూప్లో కొంతమంది నాకు నచ్చుతారు, కొంతమంది నచ్చారు. సో ఒకటి క్లిక్ చేసి అందరికి వెళ్ళిపోతుంది. సో అట్లా కాదు, నాకు కస్టమైజ్డ్గా నాకు సమ్ పీపుల్ నేను సెలెక్ట్ చేసుకుని పంపించాలని అనుకున్నప్పుడు సో ఈ గ్రూప్ బ్రాడ్కాస్ట్ అనేది పీపబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రమ్య భారతి ఉంది, రంజిత్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఇట్లా రకరకాలుగా ఈయన ఆయన ఎంతమంది అంటే అంతమందిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అయిన తర్వాత జస్ట్ హాయ్ అనండి, సెండ్ కొట్టండి, అందరికి వెళ్ళిపోతుంది. మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకోరో అందరికి వెళ్ళిపోతుంది. ఓకే, సో వాళ్ళందరూ నువ్వేం చేస్తారు, మళ్ళీ ఇక్కడ డిలీట్ చేయండి. ఓకే, మీకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏంటంటే న్యూ బ్రాడ్కాస్ట్.
సో న్యూ బ్రాడ్కాస్ట్లో మీకు రకరకాల పేర్లను మనం యాడ్ చేసుకోవచ్చు. నవీని, నవీను, ఆనంద్, ఇట్లా రకరకాల పేర్లు. ఈ రకరకాల పేర్లు ఎందుకు, ఎగ్జాంపుల్ ఏదైనా ఫెస్టివల్ వస్తే మన కస్టమైజ్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకొని పంపించాలనుకోండి, హ్యాపీ సంక్రాంతి అనేది అనుకోండి, అది అందరూ పంపించాలంటే గ్రూపులలో మనకు నచ్చిన వ్యక్తులు ఉంటారు ఉండరు. కాబట్టి ఇందులో మన కస్టమైజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనేసి అక్కడ మీరు ఏదో ఏ ఇమేజ్ పంపించాలనుకుంటున్నారా, వీడియో పంపించాలనుకుంటున్నారా, సో జస్ట్ టెక్స్ట్ ప్లే చేయాలనుకుంటున్నారా, ఇలా రకరకాల చూసి జస్ట్ ఓకే వేసి సెండ్ చేయండి, అందరికి వెళ్ళిపోతుంది. మనకు అవసరం లేదు మళ్ళీ అనుకున్నప్పుడు ఈ జస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ వేసాను, డిలీట్ అనండి, వెళ్ళిపోతుంది. సో ఇది ఓన్లీ ఫెస్టివల్స్కి, మన కస్టమైజ్ పీపుల్కి, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ మాత్రం ఉంచుకున్నానంటే ఉంచుకోండి, నేను జస్ట్ చూపించడానికి డిలీట్ చేశాను. ఓకే, మీకు అర్థమైంది అని అనుకుంటున్నా ఈ ఆప్షన్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్స్లో, జనరల్గా సెట్టింగ్స్లో డేటా అండ్ స్టోరేజ్ అని ఉంటుంది. డేటా అండ్ స్టోరేజ్లో ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం వచ్చేదంటే స్టోరేజ్ ప్రాబ్లం చాలా టూ మచ్ ఉంటుంది. ఎవరు చూడు నా ఫోన్ ఫుల్ అయింది, ఎవరు చూడు నా ఫోన్ ఫుల్ అయింది, అలా స్పేస్ లేదు, ఇంట్లో స్పేస్ లేదు. ప్లే స్టోర్లో పోయి ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే ఇంట్లో స్పేస్ లేదు, నీకు ఇంత కాలు కావాలి, అంత కాలు కావాలి, మళ్ళీ చూస్తే 32 GB ఉంటాయి, 64 GB ఉంటాయి, 16 తక్కువే ఉండదు మళ్ళా. సో చూడండి, దానికి మాక్సిమం మన నుంచి చేసే ప్రయత్నం మనం కూడా చేయాలి కాబట్టి. సో మనకు తెలియకుండా కొన్ని వీడియోస్ కానీ ఆడియోస్ కానీ, ఇప్పుడు వాట్సాప్లో పంపించే ఫొటోస్ కానీ, ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అయినప్పుడు ఒక తీరుగా, మొబైల్ కనెక్ట్ అయిన ఒక తీరుగా, ఇట్లా రకరకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసో తెలియదో కానీ మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు మీకు ఓన్లీ ఆటోమేటిక్ ఫొటోస్ మాత్రం డౌన్లోడ్ కావాలా, ఆడియోస్ కావాలా, వీడియోస్ కావాలా, డాక్యుమెంట్స్ కావాలా, ఇట్లా రకరకాలుగా మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని ఏం చేయాలి, మీకు ఓన్లీ ఫొటోస్ డౌన్లోడ్ కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ ఫొటోస్ క్లిక్ చేయండి, నాకు వీడియోస్ ఒకటే కావాలి, ఫొటోస్ వద్దాను, ఇట్లా క్లిక్ చేసేయండి, ఏది కావాలో అది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి, ఓకే కొట్టండి. సో మీకు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ వీడియోస్ మీకు మొబైల్ డేటా ఆన్ చేశారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ వచ్చాయి, అది డౌన్లోడ్ కాదు, మీకు కావాలి, అది కంపల్సరీ, అది నీడెడ్ అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు అప్పటికే జస్ట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. లేకపోతే కాదు, ఓన్లీ ఫొటోస్ అది మీరు సెలెక్ట్ చేసింది ఓన్లీ ఫొటోస్ కాబట్టి అప్లై అయితే. సో స్టోరేజ్ ప్రాబ్లం అనేది కావాలి. జనరల్గా స్టోరేజ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఆన్లో ఉంటాయి, వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్ ఇవన్నీ ఆన్లో ఉండేసరికి నీకు రావడం రావడమే లోపల పని అయితేనే ఉంటుంది, లోపల మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసే పనులు దానిపైన ఇప్పుడు దానికి ఒక పని చెప్పినాం, ఆ పని చేయాలా లేదా, మనమన్నా చేస్తామో ఏమైనా, మా కంప్యూటర్ మాత్రం మిస్ కాదు కదా. సో వైఫై కూడా అంతే, ఎప్పుడైతే వైఫై కనెక్ట్ అవుతానో ఏమేమి డౌన్లోడ్ కావాలి ఆటోమేటిక్గా అని ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే, వెన్ యూజింగ్ మొబైల్ డేటా వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫైలో జస్ట్ ఫొటోస్ పెట్టుకోండి, ఎనఫ్. ఎందుకంటే ఫొటోస్ పెద్ద MB ఉండే, వాట్సాప్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి ఉంటాయి, కంప్రెస్ అయి ఉంటాయి. సో నో వరీస్ అబౌట్ దట్. ఓకే, ఇది క్లియర్. ఇది చేయండి, మీ డేటాలో ఎంత మార్పు ఉందో ఒకసారి చెక్ చేయండి మీరే, నేను అన్నాను కాదు, ఒకసారి చెక్ చేయండి మీరే, చెప్పడం ఏమో మస్తు చెప్తాం. ఆప్షన్ మనం కొన్నిసార్లు ఆప్షన్స్ ఇస్తారు కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏందనేది తెలియక చాలామంది సతమతం అయిపోయి, నాది నిండిపోయింది, నాది నిండిపోయింది, నా ఫోన్ బాగాలేదు, ఓకే ఇది అంటది అదంటది, తెలవక అంతే. తెలిస్తే ఈ మాటలు మాట్లాడి మాట్లాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా లెంగ్ అవుతుంది, ఆల్మోస్ట్ 30 మినిట్స్ అవుతుంది ఇప్పుడు నేను అంతా డిస్కషన్ చేస్తుందంత. సో కాబట్టి దీన్ని Part 1, Part 2, Part 3 మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, Part 2లో క్లియర్ చేసేస్తాను. ఎందుకంటే 30 మినిట్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో అంత పెద్ద వీడియో చూడాలా, అంత స్కిప్ చేసుకుంటూ చూస్తారు, అంటే ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు. సో ఇది ఫార్వర్డ్ చేసేది వీడియో కాదు, జనరల్గా ఇప్పుడు వాట్సాప్ గురించి కంప్లీట్గా డీటెయిల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, ఇంకా ఉన్నాయి, ఇంకా నేను ఇంకా ఫర్దర్గా పెడుతుంటాను చిన్న చిన్నగా. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అంటే చాలా లెంతీగా అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి కట్ చేస్తున్నాను, ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీ శ్రీధర్.